డిమాండ్ల సాధనకు ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందంటూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన చేపట్టింది. అఖిల భారత రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ధర్నాలో తెలంగాణ నుంచి సుమారు 400 మంది టీఎన్జీఓలు పాల్గొన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీఎన్జీఓలు. యూపీఏ ఎన్డీఏ విధానాలతో దశాబ్ద కాలంగా ఉద్యోగులు నష్టపోతున్నారని మండిపడ్డారు. 6 ప్రధాన డిమాండ్లతో మా నిరసన కొనసాగిస్తున్నామని తెలిపారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ప్రధాన డిమాండ్తో మరి ఈరోజు తెలంగాణ ఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో మరి దాదాపు 400 మంది ఉద్యోగులు ఇక్కడ పార్లమెంటు ముట్టడికి కొత్త ఢిల్లీకి రావడం జరిగిందని మరి నాటి యూపీఏ ప్రభుత్వము బిల్లును ప్రవేశపెడితే మరి ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని ఆమోదించి మరి 1/7/2004 తర్వాత ఎవరైతే ఉద్యోగులు నియమింపబడ్డారో వారి పొట్టగొట్టేందుకు ప్రయత్నం చేసిందని చెప్పి బీజేపీ ప్రభుత్వం అంటా ఉన్నది. మరి ఎలా ఎక్కడ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మరి రద్దు చేసుకోవచ్చని చెప్తా ఉన్నాయి, కానీ ఎక్కడ పిఎఫ్ఆర్డిఏ బిల్లులో దాన్ని వెనక్కు తీసుకునే విధంగా ఎక్కడ చట్టంలో లేదు. కాబట్టి ఆ బిల్లును ఈ ఎన్డీఏ ప్రభుత్వమే మరి రద్దు చేసి పార్లమెంటులో చట్ట రూపంలో బిల్లు పెట్టి మరి ఆ రద్దును చేయాలని చెప్పి తెలంగాణ ఎన్జీఓల సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవాళ జంతర్ మంతర్ లోపల అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యం లోపల ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాలో మరి 29 రాష్ట్రాల ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. ఇవాళ 15 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యోగులకు కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఉద్యోగులకు నష్టం కలిగించేటువంటి పాలసీని కూడా మరి అడాప్ట్ చేద్దని చెప్పి నిరసన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉన్నది.